నీటి కోసం ఆ గ్రామస్తులంతా ఏకమయ్యారు. నీరు వెలవెలబోతున్న చెరువును నింపేందుకు రంగంలోకి దిగారు. జేసీబీలతో కాల్వలు తవ్వించి చెరువులో నీరు నింపేందుకు చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా నార్సింగ్లో నీరు లేక చెరువు వెలవెలబోతుంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో చెరువును నింపేందుకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు యువకులు ముందుకొచ్చారు. జేసీబీ ద్వారా కాల్వలు తవ్వించి చెరువులోకి నీటిని మళ్లించారు. గత 10 సంవత్సరాలుగా చెరువులో నీరు సరిగ్గా ఉండడం లేదు. అయితే ఈసారి బతుకమ్మ పండుగ వరకు చెరువులో నీరు నింపాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు రాజేష్, లింగారెడ్డి ముందుకు వచ్చారు. కాల్వల ద్వారా ఊరిలోని నీటిని కాసం చెరువులోకి మళ్లించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువులో నీరు లేకపోవడం మహిళలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే కాలంలో కూడా గొర్రెలకు కానీ పశువులకు కానీ బర్రెలకు కానీ నీళ్ళు లేకుండా పస్తు అయిపోయింది. కనీసం స్నానం చేద్దామంటే సాగులో కూడా మశాన పట్టుకు వచ్చి స్నానం చేద్దామంటే చుక్క నీళ్ళే పస్తు అయిపోయింది. స్థానిక ఎమ్మెల్యే గారి యొక్కటువంటి వారి యొక్క అడుగుజాడల్లో ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించాలి తప్ప మన స్వార్థం కోసం కాదని చెప్పేసి సీరియస్గా తీసుకొని ఈరోజు సర్పంచు పోయిన తర్వాత ఈవోళ్ళకి చెప్పాం, అందరికి చెప్పాం, కానీ ఎవరు చేయలేరు. ఆ కందికం నుండి ఇటు వస్తున్నాయి. ఒక రావుండా ఒక నెల రోజుల్లో ఈ యొక్క చెరువు అనేది నింపి మన నార్సింగికి ఒక మంచి ఒక మన నీళ్ళ యొక్క కొరత లేకుండా చేద్దామని చేస్తామని చెప్పి తెలియజేస్తూ